2021-22 శ్రీ ప్లవనామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడింది. రాజ్యపూజిత 4, అవమానం 5గా ఉంది. ఇక్కడ ఈ సంవత్సరం గురుడు ఆరంభంలోనే ధన వ్యయము, అనారోగ్యము, మాతృమూలకంగా అంటే తల్లి మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. భూగ్రహాదుల్లో మార్పులు వస్తాయి, ధన వ్యయం అవుతుంది. ఇంటి గురించి ఎక్కువ ఖర్చు పెట్టబోయేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక స్థిమితం తక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది. భార్యకు అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త. అనారోగ్యం ఉంటుంది, స్థాన చలనాలు ఉంటాయి తత్మూలంగా. అధికారుల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు తొలకర పంట, దాళవా పంటలు రెండు కూడా ఫలిస్తాయి. పాడి పరిశ్రమలో ఉండేటువంటి వారికి అభివృద్ధి చెందుతారు. భూగర్భ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. క్రీడారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్ష కాలంగా ఉంటుంది. ఇక్కడ శని యొక్క రాణింపు, శని యొక్క బలం చేత రాణించగలుగుతారు తప్ప వీరి స్వశక్తి వల్ల అంటే నోరు మంచిగా ఉండడం వల్ల రాణించగలుగుతారు. ఇక వీరికి శివుని యొక్క అనుగ్రహం బాగా కావాలి కనుక శివదర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇందులో విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ధనలాభము, ఆరోగ్య లోపము, కొన్ని వ్యతిరేకతలు, భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడతాయి. తర్వాత తగ్గించుకుని నడుచుకోవడం చాలా మంచిది. మాటను సామరస్యంగా మాట్లాడడం చాలా ఉత్తమం. వీరికి మే, జూన్, సెప్టెంబర్ యోగదాయకంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి ప్రథమార్థం జయగంగా ఉంటుంది, ద్వితీయార్థం చికాకులుగా ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, జాగ్రత్త అవసరం. మే, జూన్, సెప్టెంబర్ నెలలో యోగదాయకంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ధనలాభం ఉంటుంది, చికాకులు ఉంటాయి, ఆరోగ్య భంగాలు ఎక్కువగా ఉంటాయి. జూలై, అక్టోబర్, నవంబర్, జనవరి నెలలో సామాన్యంగా ఉంటుంది, ధనలాభం కలుగుతుంది. ఈ యొక్క వీరందరూ కూడా నిత్యము శివదర్శన, లక్ష్మీ యొక్క పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యదాయకంగా ఉంటారు. మరిన్ని వివరాలకి లలితా జ్యోతిషాలయం అలాగే కాశీ విశ్వనాథం 9848424764కి సంప్రదించండి. స్వస్తి.